లో మరో బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉంటున్న రాజకీయ నేతలకు ఎయిర్ క్రాఫ్ట్ల సమస్యలు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం ఈ తిప్పలు తప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. క్యాంపెయిన్ ముగించుకుని తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. దేవ్గఢ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అవ్వాల్సిండగా ఈ సమస్య ఏర్పడింది. మరోవైపు జార్ఖండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ సైతం గంటకు పైగా నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో దేవ్గఢ్కు 80 కిలోమీటర్ల దూరంలోని గోటాలో ఆయన హెలికాప్టర్ ఆగిపోయింది. ఇక దీంతో ఆయన పర్యటన షెడ్యూల్కు ఆటంకం కలిగిందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో సుమారు 2 గంటల పాటు హెలికాప్టర్ నిలిచిపోయింది. రాహుల్ బహిరంగ సభలో ప్రసంగించాల్సిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాహుల్ హెలికాప్టర్కి అనుమతులు ఇవ్వలేదంటూ ధ్వజమెత్తుతున్నారు.